చెల్లి చేసే పైన కోసి చేశారు వేసారు సార్ వేసారు ఇప్పుడు మన ఆర్డర్ అయితే వచ్చేసింది ఘీ కారం దోశ టేస్ట్ చేసేద్దాం ఫస్ట్ చాలా మంచి స్మెల్ వస్తుంది అంటే ఘీ వేస్తే స్మెల్ వస్తుంది కదా సూపర్ ఉంది అసలు ఫుల్ ఘీ వేసినట్టు ఉన్నారు స్మెల్ అయితే గుమగుమలాడిపోతుంది టేస్ట్ అయితే అన్ఎక్స్ప్లెయినబుల్ దోశ అనుకుంటే దోశతో పాటు చట్నీ అద్దరిపోయింది అసలు ఎలా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలే ఇక్కడ ఈ చట్నీ సూపర్ ఉంది అది కాకుండా ఇంకా టొమాటో చట్నీ ఇంకా ఏదో వేరే చిల్లీ చట్నీ ఏదో వేశారు నిజంగా దోశ క్రిస్పీగా ఉంది ఒక పక్కన మెత్త మెత్తగా ఉంది ఎలాంటి వాళ్ళకి ముసలోళ్ళకి కూడా నలిగిపోద్ది అనమాట అంత బాగుంది అంత యమ్మీగా ఉంది అంత టేస్టీగా ఉంది సూపర్ చూసారు కదా యమ్మీ యమ్మీగా ఉంది పొంగల్ దీనిపైన ఫుల్ ఘీ వేశారు దాంతోపాటు టొమాటో చట్నీ ఒకటి నార్మల్ కొబ్బరి ప్లస్ పల్లి చట్నీ అబ్బా ఎంత బాగుందో వాసన ఎక్సలెంట్ ఉంది కారం పొడి కూడా ఉంది కదా కారం పొడి నెయ్యి మిక్స్ అయ్యి దీంట్లో మళ్ళీ జీడిపప్పులు కూడా ఉన్నాయి జీడిపప్పులు పొంగల్ మామూలుగానే సూపర్ ఉంటుంది కదా ఇప్పుడు ఇంకా అద్దరిపోయింది
ఆహా, వేడి వేడిగా చల్లని సాయంకాలం వేళ ఇలా తింటే చాలా అద్భుతంగా ఉంది టేస్ట్. దేనికదే దోశ చెప్పాను కదా, దోశ సూపర్ అని ఉంటే ఇది ఇంకా సూపర్ ఉంది. తప్పకుండా ట్రై చేయాల్సిన ప్లేస్ ఎవరైనా కానీ, ఎందుకంటే చాలా టేస్టీగా ఉన్నాయి. చట్నీస్ బాగున్నాయి, ప్లస్ వీళ్ళ ఫ్లేవర్, ఈ ఘీ కూడా నార్మల్ ఘీ లాగా లేదు, ప్యూర్ ఘీ ప్రిపేర్ చేస్తే ఇళ్లలో స్మెల్ వస్తుంది చూసారు, ఆ స్మెల్ వస్తుంది. ఇది ఓన్ ప్రిపరేషన్ అనుకుంటా, అందుకే ఇంత బాగుంది. అరోమాటిక్గా ఆర్డర్ కూడా చాలా మంచి ఆర్డర్ వస్తుంది తింటుంటే. మస్ట్ ట్రై. సో ఫైనల్గా ఇడ్లీ వచ్చేసింది. ఇడ్లీని మాత్రం ఎందుకు వదలాలి, ఆ రెండు అంత బాగున్నాయి కదా అని చెప్పి ఇడ్లీ కూడా ఆర్డర్ చేసుకున్నా. ఇడ్లీ చూసారు కదా, పైన ఫుల్గా ఘీ వేస్తాడు, ఘీ కారం ఇడ్లీ. అసలు ఇది కూడా మంచి స్మెల్ వస్తుంది, పైన కారం పొడి చల్లాడనమాట, అంటే ఇడ్లీ కారం ఉంటుంది కదా అది, దాంతోపాటు చట్నీ, దాంతోపాటు టొమాటో చట్నీ కూడా ఇచ్చాడు. ఈ స్మెల్కే నోరు ఊరిపోతుంది అనమాట, ఎంత తిన్నా కానీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. ఇడ్లీ, దోశ అండ్ పొంగల్ మూడు అలానే అనిపించింది. అమృతం అంటే మీరు నమ్మరు, అమృతం లాగుంది నిజంగా ఇడ్లీ, నిజంగా చాలా బాగుంది. ఇది కంపల్సరీ, నేను మళ్ళీ మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నా, కంపల్సరీ వచ్చి ట్రై చేయండి, మీరు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఒరిజినల్ ఘీ కదా, హెల్త్కి మంచిది, ఒక పక్కన నోటికి కూడా చాలా కమ్మగా ఉందన్నమాట. తప్పకుండా రావాల్సిన ప్లేస్, తప్పకుండా అందరూ రండి. ఇప్పుడు కారం కారంగా ఘీ కారం దోశ, ఘీ కారం ఇడ్లీ ఇవన్నీ తిన్న తర్వాత కూల్గా జున్ను తింటే ఎలా ఉంటుంది, సూపర్ ఉంటుంది కదా. అదే ఫీల్ కోసం నేను ఇప్పుడు జున్ను కూడా తెప్పించేసుకున్నా. చూసారు కదా గడ్డగడ్డగా ఉంది, వీళ్ళది ఒరిజినల్ ప్యూర్ జున్ను అనమాట, జున్ను మిల్క్తో చేసింది. చూసారు కదా ఎలా తెగిందో, సూపర్ ఉంది చూస్తుంటేనే. ఆహా, టేస్ట్ అయితే సూపర్ ఉంది నిజంగా. ఇంట్లో పాతకాలంలో ఇళ్లలో చేసేవాళ్ళు కదా, జున్ను పాలు తీసుకొచ్చి జున్ను కాసి, సేమ్ అదే టేస్ట్. ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. ఇది ఒక్కటే కాదు, ఇక్కడ ఇంకా ఐటమ్స్ ఉన్నాయి, అవి కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళకి నేను ఇక్కడ అడ్రస్, లింక్, మ్యాప్ అంతా ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి చూడండి. అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా డైరెక్ట్గా మీరు స్పాట్కి వచ్చేయచ్చు. పంచకట్టు దోశ మీకు కనిపిస్తూనే ఉంటుంది. సో ఇది వచ్చేసి బంజారా హిల్స్ అన్నపూర్ణ స్టూడియోస్ ఉంటుంది కదా, ఆ లేన్లో ఉంటుంది. ఇది ఒక్కటే కాకుండా వీళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయంట, డిఫరెంట్ ప్లేసెస్లో, మాదాపూర్ ఇంకా అలా అలా. సో అవి కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు ఏరియాకి వెళ్ళినప్పుడు ఆ ఏరియాలో ఒకవేళ పంచకట్టు దోశ ఉంటే మిస్ అవ్వకుండా టేస్ట్ చేయండి, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది. మీ టేస్ట్ బడ్స్ 100% సాటిస్ఫై అవుతాయి. సో చూసారు కదా నేను ఫుడ్ ఎంత ఎంజాయ్ చేశానో, మీరు కూడా ఎంజాయ్ చేయాలి అనుకుంటే తప్పకుండా పంచకట్టు దోశకి వచ్చేసేయండి. ఇది రోజు బ్లాగ్, మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటలు దాన్ని బాయ్.